స్కూల్ పేరెంట్ గా ఎన్నో సార్లు వచ్చాను, ఎన్నో సార్లు వెళ్తున్నాను, వస్తున్నాను, పోతున్నాను. సో నా పిల్లలు కూడా ఈ స్కూల్ నుంచే ఎదిగారు. దీనికి మెయిన్ గా మీకు నేను నా నుంచి చెప్పుకునే ఒక ఇష్యూ ఏంటంటే, యాజ్ ఏ పేరెంట్ గా 70% మన యొక్క పెంపకం మీదనే ఆధారపడి ఉంటుంది పిల్లల భవిష్యత్తు. అది మదరు. సో మనం పిల్లల్ని ఏ విధంగా ఉత్సహిస్తాము, ఏ విధంగా వాళ్ళ హోంవర్క్ లో సహాయపడతాము, ఏ విధంగా వాళ్ళని మనం పడుకునే వరకు ఏ విధంగా కథలు కాలక్షేపాలు చేస్తామనేది మీ ప్రవర్తన బట్టే పిల్లల యొక్క ప్రవర్తన ముందుకు వస్తున్నాయని చెప్పి నాకు తెలుసు. మొన్న ఇటీవల మన ఇండియా మొత్తంలో సర్వే చేసి కొన్ని కొన్ని మానవ మృగాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు తలంచాయి. అవి ఓన్లీ పెంపకం సక్రమంగా లేకపోవడం వల్లే జరిగిందని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. ఈ రోజు మీ అందరి ముందు ఒక డిటిఓగా ఈ జిల్లా రవాణా శాఖ అధికారిగా మీకు నేను కోరుకునేది ఒకటే, ప్రతి పేరెంట్స్ పిల్లలు పొద్దున్నే లేవగానే వారి యొక్క క్షేమం కోరుకునే వాళ్ళు అయితే తాగి మీరు పిల్లల్ని తీసుకుని స్కూల్లో దించకండి. చేతన ఇంతకు ఏదో ఒక సందేహం మీకు వీళ్ళంతరకు ఈవినింగ్ టైంలో తాగ ప్రేరే టైం అయిందా బిల్ అయిందా అది ఇదని మాట్లాడుకుంటూ కంగారు వస్తుంటారు. దానివల్ల పిల్లల యొక్క భవిష్యత్తు చాలా వరకు మీరు బాధ్యులు అవుతారు, చూసుకోండి. అండ్ మిగతా వ్యవహారాలు చూస్తుంటే మన పేరెంట్స్ ఆటో డ్రైవర్లకు ప్లస్ ఇంకా కొన్ని వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు పిల్లల్ని అప్పగిస్తున్నారు. జాగ్రత్తగా సెల్ ఫోన్ గీల్ ఫోన్ లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయమని.